ఓటమి భయంతో బీజేపీ ఏ ఎలక్షన్ లో అయినా బీజేపీ విజయం ఖాయమని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఇది బీజేపీ కంపల్సరీ విజయం సాధిస్తుందని ఒకటే ఒక కారణంతో ఎమ్మెల్యేపై దాడులు, వివిధ ఫేక్ లెటర్లు, బండి సంజయ్ గారి పేరు మీద ఫేక్ లెటర్లు, ఆర్ఎస్ఎస్ పేరు మీద వింత వింత ప్రచారాలు చేస్తున్న ఈ టీఆర్ఎస్ నాయకులకు వారికి అర్థమైపోయింది. అక్కడ మేము ఎంత పైసలతోటి కానీ మందుతోటి కానీ ప్రజలను ప్రలోభాలు పెట్టలేమని చెప్పి తెలిసిపోయింది. అందుకని చిత్ర విచిత్ర పరిస్థితులు చేస్తున్నారు. నిన్నటి రోజు ఈటల రాజేందర్ గారు మరియు వారి భార్య జమునా గారు ఇద్దరు ప్రచారంలో ఉండగా వారి కాన్వాయ్పై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు చర్య. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇట్లాంటి చర్యలు చేసుకుంటా పోండి, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయని తెలియజేస్తున్నాను. ఇలాంటి చర్యలు మరి ఒకసారి పాల్పడితే దానికి తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరిస్తూ, కామారెడ్డి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున నిన్నటి కాన్వాయ్ని దాడి చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మేము కామారెడ్డిలో ఈరోజు ముఖ్యమంత్రి సీఎం గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి చర్యలు మీరు చేస్తే దానికి ప్రతిచర్యంగా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం